वेलकम टू हेल्दी एंड टेस्टी सीजनल स्पेशल వర్షాకాలంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా అందరికీ వర్షాకాలం చాలా ఇష్టం కొంచెం అలా వాని పడుతున్నప్పుడు మంచి మంచి హెల్దీగా ఫుడ్ తినాలి హెల్దీగా తో పాటు అప్పుడప్పుడు కొంచెం ఆయిలీ స్పైసీ యా డీప్ ఫ్రైస్ ఎవరికి నచ్చదు అందరికీ నచ్చుతూ ఉంటుంది కదా సో ఒకవేళ అలాంటి రెసిపీస్ తినాలనుకున్నప్పుడు మనం హెల్దీ ఆప్షన్స్ ఎన్నో రకాలుగా నేను చూపిస్తూనే ఉన్నాను కదా అలా ఎన్నో రకాలుగా మనము ఆప్షన్స్ మార్చుకుంటూ ఈ టేస్టీగానే మనము ఇలా వర్షాకాలంలో కూడా తీసుకోవచ్చు కాకపోతే కొంతమందికి ఏంటి అంటే చాలా రకాలుగా ఏంటి అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది వర్షాకాలంలో ఎందుకంటే వానలు పడుతున్నప్పుడు లేదా కొంచెం చల్లగా ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగకపోవడం వల్ల ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం అనేది మనం చూస్తూ ఉంటాం సో ఇలాంటప్పుడు మన డైట్ లో అండ్ జనరల్ గా ఏంటి అంటే మనం ఇలా డీప్ ఫ్రైస్ కి వెళ్ళిపోయి లేకపోతే ఏదైనా కొంచెం స్పైసీ ఫుడ్ కి వెళ్ళిపోయి ఫైబర్ కంటెంట్ అనేది చాలా మట్టుకు మిస్ అవుతూ ఉంటాము డెఫినెట్ గా ఈ వర్షాకాలంలో అంటే ఈ ఫైబర్ అనేది మనం ఎలా పెంచుకోవాలి మన డైట్ లో అంటే జనరల్ గా అయితే మనకి అన్ని వెజిటబుల్స్ లో పీచ్ పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని వెజిటబుల్స్ లో అట్లీస్ట్ మనం అందుకనే వెజిటబుల్ కంటెంట్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మీల్ లో ఉండాలని చెప్తూ ఉంటాను కదా అలాగే ఇప్పుడు మనం వర్షాకాలంలో ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మంచి వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటూ సో అలాంటి ఒక హెల్దీ రెసిపీ నేను తీసుకొచ్చేసాను జనరల్ గా అందరూ కూడా కడి చేసుకుంటూ ఉంటారు కదా జస్ట్ శనగపిండి వేసేసుకుని కొంచెం పెరుగు వేసేసుకుని సింపుల్ గా ప్లెయిన్ గా జస్ట్ కావాలైతే కొంచెం టొమాటో లేదా ఉల్లిపాయలు ఒకటి వేసి చేసుకుంటూ ఉంటాం అందరికీ ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం సో వర్షాలు పడుతున్నప్పుడు ఇలా కొంచెం పులుపుల్లగా తినాలనుకునే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి కడీలోనే మనము చక్కగా వెజిటబుల్స్ అన్ని కూడా వేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఎప్పుడైనా సరే మనకి కొన్ని వెజిటబుల్స్ అలా మిగిలిపోతూ ఉంటాయి అంటే ఒక ఆలుగడ్డ లేకపోతే కొన్ని బీన్స్ కొన్ని క్యారెట్ ముక్కలు అలా మిగిలిపోతూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా కలిపి మనం మిక్స్ వెజిటబుల్ కర్రీ చేసుకుంటూ ఉంటాము లేదా ఏ పులావ్లో వేసేసుకుంటూ ఉంటాము అలాగే కడీలో కూడా వేసుకుని హెల్దీగా మనం చేసుకోబోతున్నాము వెజిటబుల్ కడీ దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఓకే సో ఇవి మన ఇంగ్రీడియంట్స్ వావ్ సో ఇన్ని రకాల కూరగాయలు ఉంటేనే మనకి చాలా మంచిది పీచు పదార్థం బాగా లభిస్తుంది అండ్ దాంతోపాటు హెల్దీ బ్యాక్టీరియా ఎస్ సో మలబద్ధకం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇలా పీచు పదార్థం తీసుకోవాలి దీంతోపాటు పెరుగు పెరుగు చాలా మంచిది అది అరుగుదలకైనా సరే లేకపోతే కొంచెం ఇలా మలబద్ధకం అయినప్పుడు అయినా సరే లేకపోతే కొంచెం ఏంటంటే జనరల్గా ఈ హెల్దీ బ్యాక్టీరియా ఏంటంటే గట్ ప్రాబ్లమ్స్ మనము ఈ వర్షాకాలం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం ఈ గట్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి మనం పెరుగు చక్కగా తీసుకుంటూ ఉండాలి అఫ్ కోర్స్ చాలా మంది కూడా వీగన్స్ అవుతూ ఉన్నారు ఇప్పుడు అంటే ఏంటి ఇప్పుడు యానిమల్ ఫుడ్స్ కి సంబంధించింది ఏది తీసుకోకుండా ఉండడము బట్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఆల్మండ్ తో చేసుకున్న అంటే బాదంతో చేసిన పెరుగు కానీ కొబ్బరి పాలతో చేసిన పెరుగు కానీ అలా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అవి కూడా చాలా మంచిదే అంటే కల్చర్డ్ మిల్క్ ఏదైతే ఉంటుందో ఏదైతే పెరుగు అంటామో మనము అది తీసుకుంటూ ఉండాలన్నమాట చాలా మంచిది అఫ్ కోర్స్ ఇలా మలబద్ధకం ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు పప్పు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా శనగపిండి సంబంధించినవన్నీ తీసేస్తూ ఉంటారు అలా చేయాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే మనకి శనగపిండి నుంచి మంచి ప్రోటీన్స్ ఇంకా మరెన్నో వైటమిన్స్ మినరల్స్ లభిస్తున్నాయి కాబట్టి తీసేయకుండా ఉండాలన్నమాట అండ్ ఈ రెసిపీలో కూడా మనం కొంచెంగా వేసుకున్నాం కాబట్టి ఇంకా మంచిది ఎస్ సో కడీ అనగానే మనకి ఏంటి శనగపిండి పెరుగు మెయిన్ మిగతావన్నీ కూడా మంచి మంచి ఫ్లేవర్స్ కాకపోతే కడీ అనగానే మెయిన్ ఫ్లేవర్ గుర్తొచ్చేది మనకి అల్లం సో అల్లం కంపల్సరీగా వాడాలి రెసిపీ అల్లం అసిడిటీ కూడా తగ్గిస్తుంది సో మలబద్ధకం అన్నప్పుడు ఇలాంటి ఒక రెసిపీ ఎందుకు మనం వాడుతున్నాము అంటే ఇలా అల్లం వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని అన్నీ వేసుకుని చక్కగా తీసుకుంటే చాలా మంచిది అరుగుదలకి అండ్ డెఫినెట్లీ కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయడానికి కూడా చాలా మంచిది అనమాట అందుకని సో అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్స్ చక్కగా వేసుకుంటూ చేసుకుంటున్నాము మిగతావన్నీ మామూలుగా పోపు దినుసులే మామూలుగా శనగపప్పు మినప్పప్పు అలాంటివి వేసుకుంటున్నాము ఫ్లేవర్స్ ఇవన్నమాట మనకి వెజిటబుల్స్ ఏమో ఇలా మామూలుగా బంగాళదుంప క్యారెట్ ముక్కలు బీన్స్ మేజర్గా వేసుకుంటాం ఉల్లిపాయలు ఇక సరే అన్నింటిలో ఉంటుంది యా సో ఇవి మన మేజర్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఉంటాయి ఎక్కువ కనిపిస్తున్నాయని కాదు ఏదైతే మనం ఇలా మూడు కూరగాయలు మనం వేసుకుంటున్నామో ఈ పీచు పదార్థం కానీ వైటమిన్ ఏ కానీ వైటమిన్ సి కానీ చక్కగా లభిస్తుంది అన్నమాట సో రెసిపీ స్టార్ట్ చేసేద్దామా పాన్ పెట్టేసుకుందాము కొంచెం పాన్ హీట్ ఎక్కిన తర్వాత మనము నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకోవడం సో ఇలా కడీ చేసుకున్నప్పుడు మనకి దేంట్లో బాగుంటుంది అంటే రైస్లోకి డెఫినెట్లీ బాగుంటుంది అండ్ ఇన్ని కూరగాయలు వేసుకుంటాం కాబట్టి ఒకవేళ రోటీస్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే కొంచెము మసాలా కర్రీ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అన్నమాట
సో అందుకని వెజిటబుల్స్ వేసుకొని చక్కగా చేసుకుంటున్నాం కాబట్టి రోటీతో కూడా బాగుంటుంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఏంటంటే జొన్న రొట్టెలతో పాటు కూడా చాలా బాగుంటుంది యా సో పాన్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనము కొద్దిగా నూనె వేసుకుందాం जनरल मैं कड़ी चेसक चाल मटक इला पकोड़ीला वेस्टू उ अला डीप फ्राइज वो जस्ट सिंपल मन इला बॉइल कावाली कड़ी अच्छे अलाकोवच्छे मन कड़ी मन डी फ्राई चेसी मन पकोड़ी अला वेसको अभी स्टीम से मैं वेसकोवचन सो मुझे मैं वेजिटेबल्स फस्ट कुक चेयाली फस्ट पोप वेसे पच्चिशनग पप्पु कोन्नि मिनपगुळ्ळु जीलकर्र आवाल మామూలుగా మనం మజ్జిగ పులుసు చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం అలాగే కాకపోతే ఈ పకోడీస్ ఏవైతే ఉన్నాయో మనం జస్ట్ సెపరేట్ గా ఒకసారి వెజిటబుల్స్ మనం కొంచెంగా కుక్ చేసిన తర్వాత సెపరేట్ గా జస్ట్ కొద్దిగా నూనె వేసుకుని మనము చేసుకుంటాం అన్నమాట కొంచెం కట్లెట్స్ లాగా అలా చేసుకోవచ్చు లేదంటే స్టీమ్ చేసుకోవచ్చు మనం అన్నమాట సో ఇడ్లీ పాత్రలో మనం స్టీమ్ చేసుకున్నా కూడా బాగుంటాయి ఇవన్నీ इंगुवा वेसुकुंदाम करिवेपाकु अल्लम मुक्कलु अल्लम मुक्कलु मेन मनकन्नमाट दींट्लो फ्लेवर कोसम पच्चिमिर्चि ओके सो दींट्लो कोन्नि उल्लिपाय मुक्कलु वेसुकुंदाम इलांटेसकना मन की न्यूट्रिशनली बैलेंस्ड पैगा टेस्ट वाइज बहुत पैगा हेल्दी उन्मा सो इला मैं प्ला तरवा मैं वेजिटेबल्स वेसकूं सो बंगालदुंप मुक्कलु क्यारेट मुक्कलु बीन्स मुक्कलु सो इवि वेसुकोनी కొద్దిగా ఉప్పు ఫస్ట్ వేసుకుందాము జస్ట్ ఈ వెజిటబుల్స్ అన్ని కూడా బాగా కుక్ అయ్యేలాగా ఓకే తర్వాత సిమ్లో పెట్టేసి నేను మూత పెట్టేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఏంటంటే నేను చెప్పాను కదా ఆ పకోడీ మనం చేసుకోవాలి కాబట్టి కలుపుకుందాం దాని కోసం సో మనం స్టీమ్ చేసుకుందాం సో జస్ట్ ఉల్లిపాయలు ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని జీలకర్ర వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం శనగపిండి వేసుకుందాం సో ఒకసారి డ్రై ఇంగ్రీడియన్స్ ఇలా కలిపేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుందాం సో మామూలుగా బజ్జీలు చేసుకుంటాం కదా మనము అలాంటి ఒక కన్సిస్టెన్సీ రావాలన్నమాట మనకి ఈ పిండిలో యా ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఏంటంటే మనం చాలా కొద్దిగా నూనె వేసి మనం ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు నేను నాకు చెప్పినట్టు స్టీమ్ లో చేసుకోవచ్చు సో ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకోవచ్చు ఇలా లైట్ గా వర్షాకాలం కదా కావాలి అని అనుకుంటే మాత్రం కొద్దిగా ఆయిల్ వేసేసి కూడా మనం ఫ్రై చేస్తాం सो नॉन स्टिक पैन काबट्टी मन की कोई चक्कर ईजीगा उन्मा सो पैन हीट तो सो या कुछ मन के नून लेकिन फ्राई कावाली इलाको ले स्टीम ऑप्शन मन की ईजीग अवेलबल एयर फ्रायर अवेलबल एयर फ्रायर .
సో ఈ వెజిటబుల్స్ లో కూడా కొద్దిగా నీళ్లు పోసేస్తున్నాను మనకి కొంచెం సాఫ్ట్ గా కుక్ అవ్వాలి కదా సో ఇక్కడ pan కూడా హీట్ ఎక్కింది సో ఇక్కడ కూడా మనము కొద్దిగా నూనె పోస్తాం मेन इला कड़ी चुस्कू अंदर की इष्ट उड़ेद पकोड़ी चाल मटक इला पकोड़ील तरह ग्रेवी अंत वस्तू उ इला वेजिटेबल वेसकटे मन का ग्रेवी इंपारटेंट कैसा शनगपिं वेसकटा सो इवन कंप्लीट कर्री आईपा की हेल्पल प्लस मन की मैं वेजिटेबल तिन्ट ओके सो इला पकोड़ी वेक प्लेन शनगपिं वेसकटू उ चाल मे बट मन वेजिटेबल अबी वेजिटेबल उ टेस्ट प्लस हेल्थ काबट्टी नीट वेजिटेबल वेसेस्तू उ ओके सो इकड़े मन की वेजिटेबल को मेतगा अवतू उ अंड मन की इक पकोड़ी फ्रई अवतू उ वर्षाकाल चाल मंदी इला कॉन्स्टिपेशन लेदा मलबद्धकम तो बाधपड़ुतुन्नारु अंटे फाइबर कंटेंट एक्कुव तीसुकोंडी दांतो पाटु इलांटि रेसिपीस चेसुकोवाली वेजिटेबल कड़ी नेनु चूपिस्तुन्नानु सो इक्कड एंटंटे मन की वेजिटेबल्स अन्नी कूडा चक्कगा डीप फ्राई काकुंडा पैन फ्राई चेसानु चूसारु कदा सो मन नेनु वेसिन नूने अंता कूडा पैन लोने उंदी चाला कोद्दिगाने मन की एवैते ई पकोडी उंटायो वीटिकि मनकि पड़तायि अन्नमाट सो अला मन की फ्राई अयिपोयिनायि काबट्टी इवि डैरेक्ट गा నేను మన ఇక్కడ వెజిటబుల్స్ లో వేసేస్తున్నా ఎక్కువ నూనె కూడా తీసుకోలేదు సో ఒకసారి కలిపేసుకుందాం సో ఇక్కడ పకోడీ ముక్కలు ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి ఇంకా ఏంటి ఆలస్యం పెరుగు శనగపిండి కలిపేసుకుందాం ఓకే मरी उपूक आलरे पकोड़ी उप वैसा वेजिटेबल उप वैसा मन के उप तक अंत मैं सो इक लम्स लेकिन कलपे शनगपिं इंका वेसको लम्स लेकिन चक् इला बीटेकना रेसीपी वेस కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుందాము బికాజ్ కొంచెం ఆ గ్రేవీ కావాలి ప్లస్ శనగపిండి కూడా ఉంది కాబట్టి మనకి ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం శనగపిండి వేసాక కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఆ థిక్నెస్ కోసం ఇప్పుడు మనం వెయిట్ చేయాలి నేచురల్ గా శనగపిండి కలర్ మనకి ఆ yellow కలర్ వచ్చేస్తుంది బట్ కొంచెం పసుపు వేసుకున్నా కూడా వేసుకోవచ్చు డెఫినెట్లీ స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకుందాం వర్షాకాలంలో చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసుకున్నాము అంటే అందరికీ చాలా నచ్చుతుంది పైగా ఇలా వెజిటబుల్స్ ఎప్పుడైనా సరే మనకి శనగపిండి ఫ్లేవర్ లో బాగా అనిపిస్తుంది కూడా సో అలా కూడా అందరికీ నచ్చుతుంది బీన్స్ క్యారెట్ అన్ని కూడా పీచు పదార్థం బాగుంటుంది సో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం పై నుంచి ओके सो वेजिटेबल कड़ी रेडी अंदी दी पदार्थ अलग तैयार विधान मल्ले चूसी वेजिटेबल कड़ी की कावास पदार्थ शनगपिं कप उलिपा मुक्कल कप पचिमिर्ची रेमीर को अल्ल मुक्कल रे टेबल स्पून करवेपाक रेबल नूने रे टेबल स्पून पचिशनगपू टेबल स्पून मिनपू टेबल स्पून इंगुव को जील कर्र अर टेबल स्पून आवा अर टेबल स्पून कप क्यारेट मुक्कल कप उप्पु तगिनंत बंगाळदुंप बीन्स मुक्कल कप वेजिटेबल कड़ी तैयार विधान ముందుగా స్టవ్ ఆన్ చేసి pan లో నూనె వేసి అందులో పచ్చసనగ పప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ లో ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కొత్తిమీర ఉప్పు శనగపిండి వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి
ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కలుపు పెట్టుకున్న శనగపిండిని చిన్న చిన్న ఉండల్లా తీసుకుని నూనెలో వేసి ఫ్రై చేసుకుని కర్రీ పాన్ లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు శనగపిండి వేసి కలిపి ఇది కూడా పాన్ లో వేసుకుని కాస్త నీళ్లు పోసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ కర్రీ రెడీ వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేశారు కదా ఇప్పుడు టేస్టింగ్ టైం చాలా బాగుంది అండ్ పాన్ ఫ్రై చేసినా కూడా మంచి డీప్ ఫ్రై చేసినట్టే ఉంది ఇంకోటి ఏంటంటే ఎలాగో మనం ఇక్కడ కొంచెం పెరుగులో నానుతుంది కూడా కాబట్టి కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి మనం పాన్ ఫ్రై చేసుకునే బెటర్ డీప్ ఫ్రై కన్నా అప్పుడు ఏంటంటే మనకు కొంచెం క్రిస్పీగానే ఉంటుంది కొంచెం ఇలా పక్కపక్కన మెత్తగా ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు ఓకే కడిగిలో పడి అలా అయిపోయిందేమో అనుకుంటాం అండ్ నేను చెప్పినట్టు ఉప్పు మాత్రం ఎక్కువ వేయకండి ఎందుకంటే ఆల్రెడీ మనం పకోడీలో ప్లస్ వెజిటబుల్స్ లో కొంచెం వేస్తున్నాం కాబట్టి కరెక్ట్ గా సరిపోయింది ఇలా కొంచెం తక్కువగానే ఉండాలి అప్పుడే బాగుందన్నమాట తప్పకుండా ట్రై చేసేయండి సో నెక్స్ట్ రెసిపీ కూడా మంచి ఫైబర్ రిచ్ పీచు పదార్థం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్లస్ మీరు గమనించారో లేదో ఇలా ఫైబర్ తో పాటు కొంచెం మనం ప్రోటీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడేమో మనకి శనగపిండి అండ్ నెక్స్ట్ రెసిపీలో కూడా ఏంటి అంటే మంచిగా ఆకుకూరలు అందరూ కూడా చక్కగా తీసుకోవచ్చు అఫ్ కోర్స్ వర్షాకాలంలో కొన్ని తక్కువ ఉంటాయి కొన్ని ఎక్కువగా వెళ్ళిగా ఉంటాయి కాకపోతే ఒక మిక్స్ లాగా మనం వాడుకోవచ్చు అన్నమాట ఆకుకూరలన్నీ వేసుకుంటూ మంచిగా ఎగ్స్ యూస్ చేస్తూ గ్రీన్స్ ఆమ్లెట్ చేసుకోబోతున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఓకే సో ఇవి మన ఇంగ్రీడియంట్స్ ఎస్ చూస్తున్నా కదా ఆకుకూర ఇలా ఉండాలన్నమాట మనకి ఎలా తీసుకోవాలి ఆకుకూరలు చాలా కొంచెంగానే మనం జనరల్గా పప్పులో వేస్తూ ఉంటాం కదా అనుకుంటూ ఉంటాం కదా ఇలా ఎగ్స్ తీసేసుకుని చక్కగా ఇలా మూడు రకాల ఆకుకూరలు అంటే చుక్కకూర మెంతి కూర పాలకూర ఇలా ఆప్షన్స్ మనం చూస్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది తొందరగా చేసేసుకుందాం సో ముందుగా ఇక్కడ నేను ఆకుకూరలు వేసేస్తున్నాను చుక్కకూర వేస్తున్నాను తర్వాత మెంతికూర అండ్ కొద్దిగా పాలకూర అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కొంచెం కారం కొంచెంగా గరం మసాలా రెసిపీకి సరిపడా ఉప్పు సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఎందుకు వేస్తున్నానంటే ప్లెయిన్ ఆకుకూర కొంతమందికి నచ్చదు వర్షాకాలంలో కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా కారం పచ్చిమిర్చి రెండు కూడా వేసి తీసుకోవచ్చు అండ్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఆకుకూరలు కూడా ఎలా ఇచ్చాను అంటే కొంచెం ఏంటంటే మనకి ఆ పులుపు కూడా యాడ్ అయ్యేలాగా ప్లాన్ చేశాను సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఎగ్ మనం బ్రేక్ చేసి వేసేసుకుందాం కలిపేస్తాం యా సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి సో మంచిగా ఇలా ఫ్రాత్ వచ్చింది కదా ఇలా బీట్ చేసుకున్నామంటే సాఫ్ట్గా వస్తుంది మనకి ఎగ్ ఆమ్లెట్ అంతా కూడా ఓకే సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఓకే సో పాన్ కొద్దిగా మనకి హీట్ ఎక్కాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆకుకూరలు ఏంటంటే మనము డైరెక్ట్గా ఇలా వేసుకున్నాము అప్పుడు ఏంటంటే ఆమ్లెట్ చేసేటప్పుడు కొద్దిసేపు మాత్రమే కుక్ అయ్యి మనకి మంచి సాలిడ్ ఫీలింగ్ లాగా కూడా ఉంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఒక్కసారి ఆకుకూరలు అన్నీ కూడా కొద్దిగా వేయి నీళ్ళలో డిప్ చేసి తీసామంటే కొంచెం మెత్తగా ఉంటాయి ఇలా కూడా చేసుకోవచ్చు నూనె వేసేసుకుందాం బటర్లో కూడా కాల్చుకోవచ్చు ఆమ్లెట్ అది కూడా ఏం ప్రాబ్లం లేదు బటర్ కూడా వేసుకోవచ్చు మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా ఆమ్లెట్లా వేసేసుకుని ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుందాం దేనంటే లో ఫ్లేమ్లోనే మనం కాచుకున్నాము అంటే ఓవరాల్గా మనకి బాగా కుక్ అవుతుంది జనరల్గా ఇలాంటి రెసిపీస్ మెయిన్గా ఇలా ఆకుకూరలు అవన్నీ వేసుకున్నప్పుడు ఏంటంటే బేక్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట అంటే న్యూట్రిషన్ వైజ్ కానీ
లేదు కొద్దిగా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి సీజన్ బట్టి అనుకుంటే కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే కొద్దిగా కారం ఇలా పై నుంచి వేస్తాను అండ్ మూత పెట్టేసుకుందాం ఓకే అండి సో మనకి ఆమ్లెట్ కంప్లీట్ గా కుక్ అవ్వాలి అది ఒక సైడ్ అయినా సరే రెండో సైడ్ అయినా సరే టూ సైడ్స్ అయినా సరే మనం చక్కగా బాగా వేగే వరకు వెయిట్ చేద్దాము వర్షాకాలంలో మలబద్ధకం ఉన్నప్పుడు ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి అండ్ దానికి తగ్గట్టుగా మంచి ఆకుకూరలు వేసుకుంటూ మంచి ఆమ్లెట్ మనం చేసుకుంటాం అన్నమాట సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ టైం లో తీసుకోవచ్చు అండ్ ప్రోటీన్ రిచ్ కూడా కాబట్టి మనం జస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని ఇలా మనం టూ ఎగ్స్ వేసుకొని ఆమ్లెట్ ఇలా ఆకుకూరలు వేసి తీసుకున్నామంటే చాలా ఫిల్లింగ్ గా ఉంటుందండి అండ్ డెఫినెట్లీ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధకం ప్రాబ్లం కూడా తగ్గుతుందన్నమాట సో ఎప్పుడూ కూడా ఇలా ప్రోటీన్ కాంబినేషన్ ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను మీల్స్ అన్ని కూడా మీరు కూడా ఇంట్లో అలాగే ప్లాన్ చేయాలి సో ఇక్కడ రెండో వైపు నేను తిప్పేసాను ఆమ్లెట్ ఒక వైపు బాగా మనకి ఫ్రై అయ్యింది సీజన్ కి తగ్గట్టు కొద్దిగా నూనె మాత్రమే వేసుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసుకున్నాము ఆమ్లెట్ ని ఓకే చూసేద్దాం వావ్ పర్ఫెక్ట్ ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం ఓకే ఓకే అండి సో గ్రీన్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి గ్రీన్స్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు రెండు పాలకూర ఒక కప్పు మెంతి కూర ఒక కప్పు చుక్క కూర ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తగినంత వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ గ్రీన్స్ ఆమ్లెట్ తయారు చేసిన విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో తరిగిన చుక్క కూర మెంతి కూర పాలకూర కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు తరిగిన వెల్లుల్లి కారం గరం మసాలా తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులో కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి పై నుంచి చిటికెడు కారం వేసి రెండు పక్కల కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గ్రీన్స్ ఆమ్లెట్ రెడీ గ్రీన్ సామ్రికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం చూసారు కదా ఇప్పుడు టేస్టింగ్ టైం వావ్ ఇన్ని గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ వేసి చక్కగా మనం ఎగ్స్ వేసేసుకుని ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా నేను చెప్పాను కదా చాలా బాగుంటుంది ఆకుకూరలు కూడా చాలా టేస్ట్ ఇస్తాయి స్పెషల్లీ ఇలా కాంబినేషన్ నేను చెప్పింది కనుక మీరు వాడుకున్నారంటే చాలా మంచిది అందరూ కూడా తప్పకుండా వాడుకోండి మెయిన్గా లంచ్ టైంలో కూడా తీసుకోవచ్చు డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు చాలా మంచి ఫైబర్ యాడ్ చేస్తుంది మీ డైట్లో సో వర్షాకాలంలో నీళ్ళు తక్కువ తాగడం వల్ల కూడా మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది ప్లస్ మలబద్ధకం రాకుండా ఉండడానికి ఇలా ఫైబర్ రిచ్ రెండు రెసిపీస్ కూడా కంపల్సరీగా తీసుకోండి ప్లస్ నీళ్ళు కూడా ఎక్కువగా తీసుకోండి అండ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి డైట్ అందుకని ఇలా ఫైబర్ తో పాటు ప్రోటీన్స్ కూడా యాడ్ చేసి హెల్దీ రెసిపీస్ చేస్తానే రెండు కూడా యాసిస్ గా ఫాలో అయిపోండి ఓకేనా మరికొన్ని హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్.